అనారోగ్యాన్ని తగ్గించేందుకు పథ్యాహారానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. చెరుకు రసం, విదారీ రసం, ఆవు పాలు, నెయ్యి, ఎండు ఖర్జూరాలు, తానికాయ, పిప్పళ్ళు, యష్టిమధు, చక్కెర. మరి డాక్టర్ గారు, ఈ పథ్యాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలంటారు? ఈ పథ్యాహారానికి కావలసిన పదార్థాలన్నీ ముందు మనం ఒక బాండీలో కలిపేసుకుని తర్వాత ఉడికించుదాం. సో ఇందులో మొట్టమొదట మనం విదారి రసాన్ని పొద్దాం. ఇది ఎంత పరిమాణంలో తీసుకోవాలంటారు? ఇప్పుడు ఏంటంటే మనం తయారీకి తీసుకోబోయేటువంటిది విదారి రసాన్ని ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో పెట్టుకుందాం. విదారి అనేటువంటిది ఆడవాళ్ళలో ఉండే రకరకాల అనారోగ్యాలను తగ్గించడానికి, అంటే గర్భాశయానికి ఒక టానిక్ లాగా పనిచేసి హార్మోన్స్ సమస్యలు కానివ్వండి, నెలసరి సమస్యలు కానివ్వండి, అవన్నీ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. సో విదారి రసాన్ని ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో కలుపుకుందాం. తర్వాత చెరుకు రసం. చెరుకు రసానికి కూడా ఏంటంటే ఏదైనా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటే అవి తగ్గించేటువంటి లక్షణం ఉంది. అంటే ఎక్కువగా అతిగా పీరియడ్స్లో స్రావం అవుతున్నా అలాంటివి ఏమైనా ఉంటే తగ్గించేటువంటి గుణం చెరుకు రసంలో ఉంటుంది. సో చెరుకు రసాన్ని కూడా విదారి రసంతో సమానంగా 100 గ్రాముల పరిమాణంలో తీసుకుందాం, 100 మిల్లీలీటర్ల పరిమాణంలో పోసుకుందాం. తర్వాత ఆవుపాలు. ఆవుపాలు కూడా సమానంగానే, ఆవుపాలకి ఏంటంటే రకరకాల అనారోగ్యాలను తగ్గించేటువంటి గుణం ఉంది, శరీరానికి ఒక మంచి శక్తిని కూడా ఇస్తాయి ఇవి. సో ఇందులో ఆవుపాలు కూడా వేసుకుంటున్నాం మనం. ఆవుపాలు కూడా 100 మిల్లీలీటర్లు కలుపుకుందాం. తర్వాత ఎండు ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలకి ఏంటంటే ఇది ఒక రసాయనం, మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా ఖర్జూరాలే ఒక రసాయనం. ఇందులో మనకి ఐరన్, కాల్షియం అవన్నీ బాగా ఉంటాయి. సో స్త్రీల అనారోగ్యాల్లో చాలామందికి కాల్షియము తగ్గిపోవడం, ఐరన్ తగ్గిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగ్గడానికి మనకి ఎండు ఖర్జూరాలు ఉపయోగపడతాయి. ఈ ఎండు ఖర్జూరాలను కూడా పొడిలాగా చేసేసుకుని పొడిని ఒక 20 గ్రాముల ప్రమాణంలో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత తానికాయ. ఈ తానికాయలు ఏంటంటే గర్భాశయ శుద్ధికి ఉపయోగపడతాయి, అంటే గర్భాశయంలో ఏమైనా ఇన్ఫెక్షన్లు అవి ఉంటే వాటిని తగ్గించి అనారోగ్యాలు తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో తానికాయలను పొడిలాగా చేసేసుకుని ఈ పొడిని మనం ఇందాక ఎండు ఖర్జూరాల పొడి 20 గ్రాములు వేసుకున్నాం కదా, ఇది కూడా ఒక 20 గ్రాముల ప్రమాణంలో కలుపుకోవాలి. తర్వాత యష్టిమధు. యష్టిమధు కూడా గర్భాశయ శుద్ధికి ఉపయోగపడుతుంది, అలాగే స్త్రీలలో ఉండే రకరకాల అనారోగ్యాలను తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ యష్టిమధు చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాముల ప్రమాణంలో కలుపుకుందాం. తర్వాత పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా ఏంటంటే గర్భాశయ శోధనకి, అంటే గర్భాశయంలో ఉండే ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే పోగొట్టడానికి దానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే తీసుకున్న ఔషధం శరీరానికి బాగా వంట పట్టడానికి కూడా పిప్పళ్ళు బాగా సహాయపడతాయి మనకి. పిప్పళ్ళను కొంచెం నేతిలో వేసి వేయించి పొడి చేసేసుకోవాలి. అలా చేసి రెడీగా పెట్టుకున్నటువంటి పొడిని ఒక 20 గ్రాముల ప్రమాణంలో ఇది కూడా కలుపుకుందాం. ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పిన కొలతల ప్రకారం మనం అన్నీ కూడా ఇందాక మనం తీసుకున్నటువంటి చెరుకు రసం, విదారి రసం, తర్వాత ఆవు పాలు ఇవన్నీ 100 మిల్లీలీటర్లు తీసుకున్నాం. తర్వాత మిగతా చూర్ణాలన్నీ 25 గ్రాములు తీసుకున్నాం కదా. చక్కెరని ఒక 200 గ్రాముల ప్రమాణంలో తీసుకుని మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి వీటిలో కలిపి ముందు కరిగించేసుకోవాలి, చేతితో కలుపుతూ కరిగించేసుకోవాలి. ఒక 200 గ్రాముల చక్కెరను కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇవన్నీ కలిపేసుకున్నాయి, ఆ చక్కెర అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. ఇదిలా ఎంతసేపు మరగాలంటారు? అంటే ఎప్పుడు కూడా, అంటే మన ఇందులో ఇంకొకటి మనం ఆవు నెయ్యిని కలపాలి. ఆ నెయ్యి కలపడానికి ముందు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆవు నెయ్యి కలుపుకుంటే మనకి కరిగిపోతుంది. కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యిని కూడా కలుపుకుందాం మనం. నెయ్యి కూడా ఏంటంటే ఎప్పుడు మనం పథ్యాహారాలు తయారు చేసుకునేటప్పుడు ఆవు నెయ్యినే వాడుకోవాలి. ఆవు నెయ్యి దొరకనప్పుడు దానికి బదులుగా మనం గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు. నెయ్యి ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేసుకునేటువంటి ఔషధాలలో, పథ్యాహారాల్లో కానీ వాటిలలో ఉండే గుణాలన్నీ నెయ్యి తీసుకుంటుంది అన్నమాట, నేతిలోకి వెళ్తాయి. అందుకని మనకి ఏదో ఇంకేదో ప్రిజర్వేటివ్స్ వేసుకోవాలి, కెమికల్స్ కలుపుకోవాలి అలాంటివన్నీ అవసరం లేదు. ఇందులో నెయ్యి తర్వాత చక్కెర ఈ రెండే న్యాచురల్గా ప్రిజర్వేటివ్స్, అంటే నిల్వ ఉండడానికి అనుకూలంగా ఉంటాయి కనుక మనకి సహజ సిద్ధమైన మంచి పథ్యాహారం తయారవుతుంది. ఏ రసాయన పదార్థం మనం ఇందులో కలపటం లేదు. ఇది కొంచెం వేడెక్కగానే మనం నెయ్యి కూడా కలుపుదాం అందులోను. ఇప్పుడు ఇది మనకి మరుగుతోంది కదా,
ఒక 100 గ్రాముల నేతిని ఇందులో కలుపుదాం. మన పచ్చాహారం ఇంకా రెడీ అయిపోయినట్టేనమ్మా, స్టవ్ ఆపేద్దాం. మంచి గుమగుమ వాసన కూడా వస్తుంది కదా నెయ్యి, అది పంచదార అన్నీ కలిసి దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మరి డాక్టర్ గారు, ఇంతటితో స్త్రీలలో అనారోగ్యాన్ని తగ్గించేందుకు కావాల్సిన పథ్యాహారం రెడీ అయినట్టేనా? పథ్యాహారం రెడీ అయిపోయింది. ఇది నిలవ కూడా ఉంటుంది. మనం అందులో నెయ్యి పంచదార అన్ని వేసుకున్నాం కదా, ఏం పాడైపోదు. 4 రోజులు చక్కగా దాన్ని ఒకరోజు చేసి పెట్టేసుకుంటే 4 నెలల పాటు వాడుకోవచ్చు దాన్ని. దీన్ని ఎలా తీసుకోవాలంటారు? దీని ఏంటంటే ప్రతిరోజు పరగడుపున, ఇంకా వచ్చేసి పళ్ళు తోకున్నాక ఇంకేమి తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు 1 అరకప్పు వేడివేడి పాలు కానీ వేడివేడి నీళ్లు కానీ తీసుకొని అందులో ఇది 1 పెద్ద చెంచాడు కలిపేసుకోవాలి. కలిపేసుకుని పొద్దున్నే పరగడుపునే ఒక్కసారి తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకుంటున్నట్టయితే ఏంటంటే గర్భాశయ సంబంధమైనటువంటి ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళైనా దీని ఒక చక్కటి పథ్యాహారంలాగా తీసుకున్నట్టయితే అనారోగ్యాలు తగ్గించుకోవడానికి ఇది ఒక ఆహారమే ఔషధంగా చక్కగా ఉపయోగపడుతుంది.